श्री गणेशाय नमः, श्री गुरुभ्यो नमः, श्री सरस्वत्यै नमः। सांब शिवुनि एन्नि रकालुगानो मानसिकंगा दर्शनं चेस्तू उंटे अप्पुडु कानी मनकु मनसु निलवदु। प्रयत्नं चेस्तूने उंटे 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 एन्नो रकालुगा మార్చి మార్చి ఏ మార్చి మనసు నిలబడుతూ ఉంటుంది. ఆ నిలబడాలి అన్న ఆర్తిని, తన మానసిక స్థితిని, అంటే మనం ఎలా ఉండాలి అనేది, మన ఆర్తి ఎలా ఉండాలి అనేది మనందరి తరపున ఆ పార్వతీ పరమేశ్వర్లకు తన శివానంద లహరి 24వ శ్లోకంలో ఇలా తెలిపారు ఆదిశంకర్లు. कदा वा कैलासे कणकमणि सौधे सह गणैः वसन् शम्भोरग्रे स्फुटघणित मूर्धाञ्जलिपुटः विभो सांब स्वामिन् परमशिव पाहीति निगदन् विधातॄणां कल्पान् क्षणमिव विनेश्यामि सुखतः। कैलासे स्वामी, नी निवास स्थानमैन कैलासंलो कनकमणि सौधे बंगारु रत्नाल मिद्दमीद गणै सह प्रमदगणालतो पाटुगा उन्न शंभोः परमशिवुनि योक्क अग्रे मुंदर వసన్ ఉన్నవాడనే స్ఫుటఘటిత చక్కగా దృఢంగా కూర్చబడిన మూర్ధాంజలిపుట శిరస్సులో అంజలి బంధం కలిగినవాడనయ్యి భో విభో భో సాంబ సాంబ భో స్వామిన్ భో పరమశివ పాహి రక్షించు అంటూ ఇలా ఇతి ఇట్లా నిగదన్ పలుకుచున్నవాడనే సుఖత అలాంటి ఆనందానుభవం వలన విధాతృణాం కల్పాన్ అనేక బ్రహ్మకల్పాలను క్షణమివ క్షణం మాత్రంగా కదావా ఎప్పుడు వినేష్యామి గడుపుదును అంటూ వాపోతున్నారు. స్వామి, నువ్వు నివసిస్తున్న కైలాసానికి చేరి ప్రమదగణాలతో కూడి నీ ఎదుట నిలబడి హే విభో హే సాంబ హే స్వామిన్ హే పరమశివ పాహి పాహి అంటూ పలుకుతూ సంతోషంగా అనేక బ్రహ్మకల్పాలు నిమిష మాత్రంగా ఎప్పుడు కాలం గడుపుతానో కదా స్వామి అంటూ ఉన్నారు. మనకు ప్రియమైన వ్యక్తులతో గడుపుతున్నప్పుడో, ఇష్టమైన పని చేస్తూ ఉన్నప్పుడో గంటలు క్షణాల్లాగా గడిచిపోతాయి, రోజులు క్షణాల్లాగా గడిచిపోతూ ఉంటాయి. అదే అయిష్టమైన పని చేస్తూ ఉంటేనో, మనకు ప్రియమైన వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటేనో, ఒక్కొక్క క్షణం ఒక్కో రోజులాగా ఒక్కో యుగంలాగా కనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా స్వామి పట్ల భక్తి కలిగి సారూప్య సాలోక్య సామీప్య సిద్ధులు పొంది శివనామస్మరణ ఆనందంతో పరమశివునికి అంత చేరువుగా వెళ్ళి బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయి ఆ పరవశ స్థితిలో ఉండిపోయే అదృష్టం, అంటే నాకు నీ పట్ల భక్తి, నిన్ను చూడడంలో ఉండే ఆనందం అంత ప్రియంగా ఎప్పుడు అనిపిస్తుంది స్వామి? అదే అనిపించిన తర్వాత నువ్వు అలా నాకు ఎప్పుడు కనిపిస్తావో, నాకంత అదృష్టం ఎప్పుడు కలుగుతుంది, అసలు అలా గడపగలిగే ఇది నాకు ఉందా అని చెప్పి అంటూ ఉన్నారు. మనందరి తరపున ఆ స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను అని చెప్పి అంటున్నారు ఆదిశంకరులు. అంటే అర్హత సంపాదించుకోమని ఒక అన్యాపదేశంగా చెబుతూ ఉన్నారు. అంతటి స్వామిని, కొండంత దేవుణ్ణి మన దగ్గరగా ఉండి చూడాలి అంటే మనము ఎంత పుణ్యం చేసుకొని ఉండాలి! దానికోసము మానసికంగా దర్శనం చేస్తూ ఉండాలి. అలా చేస్తూ 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 ఆ స్వామి ధ్యాసలోనే గడుపుతూ ఉంటే మనం అడగగలుగుతాం, ఏమిటయ్యా నువ్వు ఇంత అన్యాయం, ఏమిటయ్యా బాబు పట్టించుకొనే పట్టించుకోవు అని అడగగలుగుతాము. మరి ఆ మానసికంగా దర్శనం చేస్తున్నప్పుడు కొన్ని రకాల ఇబ్బందులు వస్తాయి. అదే ఇప్పుడు పరమాత్ముడిని ఏ విష్ణుమూర్తిగానో రాముడుగానో కృష్ణుడుగానో వెంకటేశ్వరునిగానో కనుక మనం మానసికంగా దర్శనం చేస్తే చక్కటి రూపం, చక్కటి ఆభరణాలు, చక్కటి అలంకారాలు, పూలమాలలు అవి కనిపిస్తాయి. అదే ఈ ఆది భిక్షుని మానసికంగా దర్శనం చేస్తే ఏం కనిపిస్తూ ఉంటాయి?
దాని గురించి చివరకు నువ్వే మమ్మల్ని కాపాడాలయ్యా అని చెబుతూ మహానుభావులు నిందాస్తుతిగా, అంటే మానసికంగా శివుణ్ణి దగ్గర చేసుకోవాలి అని అంటే రూపం పైన గనక మనం మనసు నిలపగలిగితే అది సాకార పూజ తొలిమెట్టు కాబట్టి అది ఎలా చేయాలో చెబుతూ నిందాస్తుతిగా ఆ స్వామినే వేడుకున్నారు లక్ష్మీ నరసు చామర్తి. లక్ష్మీ నరసు అనే మహానుభావులు ఇలాగ శివుణ్ణి చూడగానే ముందుగా పాములు కనిపిస్తాయి. అందుకే ఏమయ్యా స్వామి శంకర సొమ్ము లేకపోయినా పాములను ధరించుటేమి పాపమో శివ శివ. ఏమయ్యా స్వామి శంకర సొమ్ములేమి లేకపోయినా పాములను ధరించుటేమి పాపమో శివ శివ. ఏమయా సాంబ శివ శివ కైలాసవ సాయేమయా సాంబ శివ శివ. అయ్యో స్వామి, నిన్ను నేను మానసికంగా దర్శనం చేస్తూ ఉంటే నువ్వెంత పిచ్చివాడిలాగా అనిపిస్తున్నావో, ఎంత నగల్లేకపోతే మాత్రం ఈ పాముల కంకణాలు ఏమిటి, పాముల గొలుసులు ఏమిటి, ఏమిటయ్యా స్వామి అని అడుగుతూ ఉన్నారు. ఆ తర్వాత నువ్వేమన్నా మామూలు వాడివా తండ్రి, సర్వ జగత్తులకే తండ్రివి, అలాంటి నీకు ఎగ్గులేని పరిమళములు ఎన్ని అయినా గలవు నీకు, ఎగ్గులేని పరిమళములు ఎన్ని అయినా గలవు నీకు, బుగ్గి పూసుకొనుటకెంత పుణ్యమో శివ శివ. ఎగ్గులేని పరిమళములు ఎన్ని అయినా గలవు నీకు, బుగ్గి పూసుకొనుటకెంత పుణ్యమో శివ శివ. ఏమయా సాంబ శివ శివ కైలాసవసాయేమయా సాంబ శివ శివ. ఏమిటో స్వామి, లోకంలో ఎన్ని రకాల పరిమళాలు పెడితే అవన్నీ వదిలేసి శ్మశానానికి వెళ్ళి చితాభస్మం పూసుకుంటావట, ఏమిటయ్యా స్వామి నువ్వు? వెర్రివాడవైతే కావు వెండి కొండ దొరవు నీవు, వెర్రివాడవైతే కావు వెండి కొండ దొరవు నీవు, పుర్రెలో భోజించుటెంత భావ్యమో శివ శివ. వెర్రివాడవైతే కావు వెండి కొండ దొరవు నీవు, పుర్రెలో భోజించుటెంత భావ్యమో శివ శివ. ఏమయా సాంబ శివ శివ కైలాసవసాయేమయా సాంబ శివ శివ. ఏమిటయ్యా స్వామి, ఇంత గొప్పవాడవు కదా స్వామి, సకల లోకాలకు అన్నం పెట్టే తల్లి అన్నపూర్ణాదేవిని భార్య నువ్వేమో వెండి కొండకే దొరవు, అలాంటి వాడివి శివంకరుడవు. లక్ష్మీ దేవి అనుగ్రహం పొందాలి అంటే శివుణ్ణి పూజించాలి అని చెప్పి పెద్దలు అంటూ ఉంటారు, లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే. అలాంటి నువ్వు పుర్రెలో పూజించడం ఏమిటయ్యా స్వామి? మూడు మూర్తులకు నీవు మూలమైన దేవుడవై, కూడు భిక్షమెత్తుటెవరి కోసమో శివ శివ. మూడు మూర్తులకు నీవు మూలమైన దేవుడవై, కూడు భిక్ష
శివ శివాయమయా సాంబ శివ శివ కైలాసవసాయమయా సాంబ శివ శివ. త్రిమూర్తులు కూడా నీ అంశలే, నీ నుంచి వచ్చిన వాళ్ళే. అలాంటి వాడివయ్యి, మూలమే అయిన దేవుడవయ్యి భోజనం కోసం భిక్షమెత్తుతావు, ఇదేమిటి స్వామి నువ్వు? ఇక నీ వాహనం దగ్గరకు వస్తే, అందలములు పల్లకీలు అశ్వములు నుగలవు నీకు, అందలములు పల్లకీలు అశ్వములు నుగలవు నీకు, ఎద్దునెక్కి తిరుగు సుఖమదేమయా శివ శివ. అందలములు పల్లకీలు అశ్వములును కలవు నీకు, ఎద్దునెక్కి తిరుగు సుఖమదేమయా శివ శివ ఏమయా సాంబ శివ శివ కైలాసవస ఏమయా సాంబ శివ శివ. ఎన్ని రకాల వాహనాలు ఉన్నాయి స్వామి, నువ్వు తలుచుకుంటే మనోవేగంతో ఎక్కడికైనా వెళ్ళగలవు. అలాంటి వాడివి ఎద్దునెక్కి తిరుగుతావేమిటయ్యా, అందులో ఏం సుఖం కనిపించిందయ్యా స్వామి నీకు? మేటి దేవుడైన నీవు మంచు కొండ విడి చీటుల కాటి వెంట తిరుగుటెంత కర్మమో శివ శివ. మేటి దేవుడైన నీవు మంచు కొండ విడి చీటుల కాటి వెంట తిరుగుటెంత కర్మమో శివ శివ ఏమయా సాంబ శివ శివ. నీకు సరిసాటి మరొక్కరెవరూ లేరు. అలాంటి నీవు నీ నివాస స్థానమైన హిమాలయాలను నడిచిపెట్టి ఈ కాటి కాపరివయ్యి ఇలా తిరగడం ఏమిటి స్వామి, ఏమి కర్మయ్యా నీకు? నరసుచామర్తి లక్ష్మి నరసు నిన్ను వేడినాను, నరసుచామర్తి లక్ష్మి నరసు నిన్ను వేడినాను, అరసి బ్రోవేమి అన్యాయమో శివ శివ. నరసుచామర్తి లక్ష్మి నరసు నిన్ను వేడినాను, అరసి బ్రోవేమి అన్యాయమో శివ శివ ఏమయా సాంబ శివ శివ కైలాసవస ఏమయా సాంబ శివ శివ కైలాసవస ఏమయా సాంబ శివ శివ. పాము అంటే కాలస్వరూపం. స్వామి కాలాతీతుడు అని చెప్పడం పాములను ధరించడం. చివరకు మిగిలేది బూడిదే కాబట్టి ఆ బూడిదను కూడా వదలకుండా నేను నీకు తోడున్నానరా అని చెప్పడం కోసము భస్మాన్ని ధరించి కాట్లో తిరుగుతూ ఉంటాడు ఆ స్వామి. ఎవరు ఎంత గొప్పవాళ్ళైనా చివరకు మిగిలేది ఎముకలు, పుర్రెలే కాబట్టి ఆ పుర్రెలో భుజిస్తూ అహంకారం పనికి రాదు, పరబ్రహ్మాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యి అని చెప్పడం కోసం పుర్రెలో భుజిస్తూ భార్యాభర్తల్లో ఎవరు గొప్ప ఎవరు తక్కువ అన్న భావం లేకుండా ఇద్దరూ ఒకటే అని చెప్పడం కోసం, ఇద్దరు సమానమే అని చెప్పడం కోసం ఆది భిక్షువై అన్నపూర్ణమ్మ దగ్గర భిక్షమెత్తుకోవడం అనేది ఆయన లీల. ఎన్ని వాహనాలున్నా నమ్మిన భక్తుణ్ణి వదలకుండా తనకు
వాహనమయ్యే యోగం కోసమని తపస్సు చేసిన ఆ నందీశ్వరుణ్ణి గౌరవించి అతన్నే వాహనంగా చేసుకొని తిరగడం ఆ స్వామి యొక్క చక్కటి మనస్సును సూచిస్తూ ఉంటుంది. అలాగే నాకు ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి, నేనెందుకు దిగి రావాలి అని అనుకోకుండా ఏదైనా సరే తన భక్తుల కోసం వదిలిపెట్టి వచ్చి భక్తులను అక్కున చేర్చుకునే దయార్ద్ర హృదయుడు ఆ స్వామి, కాటిలో కూడా వదలకుండా కాపాడుతూ ఉండే స్వామి, మనందరికీ మంచి జన్మ రావాలి అని తపించే స్వామి, అలాంటి వాడివి నేను నిన్ను వేడుకుంటున్నాను స్వామి, నాకు మార్గం చూపించి కాపాడవా అంటూ వేడుకున్నారు. ఇక్కడ నిందాస్తుతిలో ఈ మహానుభావులు నరసు చామర్తి లక్ష్మీ నరసు గారు. రూపం ఏదైనా సరే, శ్లోకమైనా పద్యమైనా పాటైనా ఏదైనా సరే ఆ స్వామి మీద మనసు నిలపడం కోసమే.